మీకు అనుమానం వస్తుంది సారీ ఏంటిట్లా మాట్లాడుతున్నాని. నేను కూడా వినండి రైట్, నేను కూడా మీలాగనే గోసి పోసుకొని గుంటుగా నాగలి బ్రహ్మాండం కట్టినటువంటి రైతు బిడ్డని, టెన్త్ వరకు తెలిమీడం వరంగల్ తరుగుపులో చదువుకునే వాడిని, ఇలాంటి విద్యార్థిని. మరి ఇట్లా మాట్లాడుతుంటే ఇంగ్లీష్ ఉన్న పిల్లలకి నా పైన కోపం రాకూడదు సుమా. వినండి, ఇక్కడ ఏంటంటే ఎస్సీ రైటింగ్ కాంపిటీషన్ పెడితే తెలుగు మీడియం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పిల్లలకి పోటీ పెడితే ఎవరు ఫస్ట్ వస్తారంటే తెలుగు మీడియం పిల్లలకి భావ స్పష్టత, భావ ప్రకటన సామర్థ్యం బాగా వస్తుంది. ఇంగ్లీష్ మీడియం పిల్లలకు కష్టపడుతుంటారు, దాని ట్రాన్స్లేషన్ మెథడ్ దొరకవు. ఒక జోక్ చెప్తాను, పీజీ కాలేజ్ సైన్స్ కాలేజీలో ఒక టెస్ట్ జరిగింది. ఇంగ్లీష్ మీడియం పిల్లలు తెలుగు మీడియం పిల్లలు టెస్ట్ రాశారు, కెమిస్ట్రీ పేపర్ రాశారు. బాగా వినాలి, మధ్యన మాట్లాడుతూ. అయితే ఇంగ్లీష్ మీడియం పిల్లలు మొత్తం ఇంగ్లీష్ రాసినారు, కెమిస్ట్రీ లేదు. అయితే తెలుగు మీడియం పిల్లలు మొత్తం కెమిస్ట్రీ రాశారు, ఇంగ్లీష్ లేదు. ఇక అర్థమైందా? కాబట్టి వినండి జాగ్రత్తగా, ఇంగ్లీష్ మీడియం చదివిన మాత్రాన, నేను ఇంగ్లీష్ టీచర్ అయ్యేంత మాత్రాన, నేనేం లండన్లో పుట్టలేదు, నా గ్రామం తరిగొప్పుల ఒక రైతు బిడ్డని, మీలాగా తెలుగు మీడియం బ్యాగ్ చూసినటువంటి విద్యార్థులని సగర్వంగా చెప్తున్నాను, తెలుగు మీడియం పిల్లలు దే కెన్ మేక్ వండర్స్ ఇన్ ది వరల్డ్. అదే మీకు ఒక ప్రధాన సమస్య వచ్చింది, ఇక పాయింట్కి వస్తున్నాను. సమస్య ఏమొచ్చింది సార్? నేను తెలుగు మీడియం సార్, నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ సార్, నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ సార్, నేను బ్యాక్వర్డ్ కమ్యూనిటీ సార్, నేను ఊరికి తెచ్చాను సార్, ఇవన్నీ పని చేయరు సార్, మీకు ఉద్యోగాలు రావు సార్. తెలంగాణ పాట పడేసి నాకు ఇబ్బంది పెట్టి ఇంగ్లీష్ మొత్తం మర్చిపోయాను, అది రాజరామ్ పొరపాటు నా పొరపాటు కాదు. సరే అయితే మా అబ్బాయి బ్రదర్ ఇలా చిన్నవాడు బీకామ్ ఫెయిల్ అయ్యాడు, కోప్పడాను, యూజ్లెస్లో డట్టి పిల్లలు స్టూపిడ్ రాన్నాను. మళ్ళీ ట్యూషన్ పెట్టి మళ్ళీ బీకామ్ పాస్ అయ్యాడు. తర్వాత మళ్ళీ ఏంద్ర బాబు నేను 20,000 ఉద్యోగం చేస్తలేని చేయను, నీకు 20,000 కాదు, 2 సెంటెన్స్ మాట్లాడరాదు, రాయరా, నీకు ఉద్యోగం రాదు, యూజ్లెస్లో యూజ్లెస్లో ఇంగ్లీష్లో భయంకర తిట్టినా చెప్పదు వేదిక మీద. చివరికి వాడు ఏం చేస్తున్నా వెనక వచ్చేసి, నేను ఇంటర్వ్యూ కండక్ట్ బాగా చేస్తున్నాను, మాక్ ఇంటర్వ్యూస్ అని గ్రూప్ ఇస్తుందని బాగా కండక్ట్ చేస్తుంటాను, 6 అవర్స్ 7 అవర్స్ డిఫరెంట్ కాలేజ్ ఎంసీ ఎంబీఏ వెళ్ళి వెళ్తుంటాను. అయితే నేను వెనక వచ్చేసి మొత్తం బాగా స్కిల్స్ మొత్తం నేర్చుకున్నాడు, టెలిఫోన్ ఇంటర్వ్యూస్ ఒక 50 అటెండ్ అయినాడు. ఇప్పుడు టెక్ మహేంద్రలో టీమ్ లీడర్ పనిచేస్తున్న బెంగళూరులో బీకామ్ డిగ్రీతోని ఏదో పనికిరాని ఇంటర్వ్యూలో ఎంఎస్సీ ఐటీ పెట్టుకొని ఐటీ ఇవ్వడానికి పెట్టుకోవచ్చు, ఇప్పుడు ఐటీ మీద బీటీ స్టార్ట్ అయింది, దానితో చేస్తున్నాడు. నెలకి 60,000 జీతం వాడికి, 30,000 నాకి. కాబట్టి నేను సభాముఖం చెప్తున్నాను, కొంత అనుభవంతో చెప్తున్నాను, ఇలాంటి ఉద్యోగం సంపాదన కష్టం ఏమాత్రం కాదు. ఇంకో పని నేను ఫోన్ చేశాడు ఈసీ ఆనంద్ అని, 30th ర్యాంక్ ఎంసెట్, ఇవాళ నేను స్టూడెంట్ ఇంజనీరింగ్ గారు ఉస్మానియా. ఫోన్ చేసి, ఆనంద్ ఎక్కడ పని చేస్తున్నాం సార్? ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్ నారామూర్తి. ఓకే, హౌ మచ్ ఆర్ గెటింగ్ సార్? ఐఎమ్ గెటింగ్ 20. నేను ఆస్కును, ఏం బాబు నువ్వు 30th ర్యాంక్ ఎంసెట్ సాధించినావు, ఈసీ ఉస్మానియా సీట్ తీసుకున్నావు, నేను మొత్తం నుంచి చెప్తే వాళ్ళు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పట్టించుకోలేదు, సిరిసిల్లా గర్షకుర్తి గ్రామం పిల్లోడిది, మరి ఎంతో 0 వేస్తున్నది, బీకామ్ పాస్ అయినటువంటి బీకామ్ వాడికి 60 వస్తున్నది, నువ్వు టాపర్ అయితే 20 వేస్తా ఎక్కడ పోయినంత? ఇక్కడ నీకు అర్థం కావాలి, వాడికి మాట్లాడతా ఎంసెట్లన్నీ ఉత్తమాటలు అవన్నీ, కంప్యూటర్ ఎవరైనా నేర్చుకోవద్దు, ఎవరిని నేర్చుకుంటే వానికే, ఎవరికి లాంగ్వేజ్ ఉంటే వాడికే, ఎవరికి ఇంగ్లీష్ వస్తే వాడికే, ఎవరికి పర్సనల్ అంటే వానికే, ఎవరికి బండి రేటు ఉంటే హైదరాబాద్ పోతారు, లేకపోతే జమ్మాలే ఉంటారు. కాబట్టి ప్రధానం కావాల్సిందంటే మీ మనసులో ఉన్న సరకుని మొత్తం రవాణా చేయాలంటే చక్కటి వాహనం కావాలి, ఆ వాహనమే ఇంగ్లీష్ లాంగ్వేజ్. అర్థమైందా? ఆ వాహనం ఏంటిది? ఇంగ్లీష్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ ట్రాన్స్పోర్ట్ థాట్స్, లాంగ్వేజ్ వెహికల్, లాంగ్వేజ్ ట్రాన్స్పోర్టేషన్, లాంగ్వేజ్ ఎనర్జీ, లాంగ్వేజ్ అసెట్, బాడీ లాంగ్వేజ్ ఎంగేజెస్ మైండ్ లగేజ్. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. అయితే జోక్ ఏంటంటే తెలివిడే వాళ్ళు మీరు ఏం చేస్తారు చెప్తాను, జోక్ జాగ్రత్తగా, మీకు ఇంగ్లీష్ రాదు రాదు అని ఉంటుంది మనసులో, అవునా? కాకపోతే ఒక ఇంగ్లీష్ ఇంగ్లీష్ పిల్లలు పిల్లలు పరిచయం అవుతాడు, ఎక్స్క్యూజ్ మీ, గుడ్ మార్నింగ్, హాయ్ హాయ్ అంటావు. తర్వాత వాట్ ఆర్ యు డూయింగ్, బిఎస్సీ బిఏ బీకామ్ చెప్తావు. తర్వాత ఇక తర్వాత ఇంకో సెంటెన్స్ అడుగుతాడు, అడిగేసరికి ఓకే సీ యూ లేటర్ అని వెళ్ళిపోతుంది, కానీ బర్సాలో లేదు, అయిపోయింది మసాలా మొత్తం అయిపోయింది. అప్పుడు రూమ్కి వచ్చి తలు పెట్టుకొని నేను దరిద్రం బతుకు బతికినాను, ఈ తెలుగు నేర్చుకున్నాను, రెండు ముక్కలు రావు, మీ మమ్మీని డాడీ తిడతారు, తప్పు
మీరు మళ్ళీ మాట్లాడతారు గ్లాడ్ టు మీట్ యూ, ప్లీజ్ టు మీట్ యూ అని ఫ్రెండ్స్ తో మాట్లాడతారు. నిజంగా చెప్పండి, మీరు గ్లాడ్ టు మీట్ అంటే ఏంది? మిమ్మల్ని కలవడానికి సంతోషపడుతున్నాను. నిజంగా మీకు సంతోషం ఉంటుందా? మనసులో అనిపిస్తుంది వాళ్ళ ముఖం చూడు జిడ్డు ముఖం, గ్లాడ్ టు మీట్ యువా? బయట మాత్రం గ్లాడ్ టు మీట్ యూ. నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే, ఇంగ్లీష్ ఒక పిచ్చి భాష, ఒక తిక్క భాష. ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం కాదు. తెలుగు 56 అక్షరాలు, ఇంగ్లీష్ 26 అక్షరాలు. నక్కకి నాకు ఒక వ్యత్యాసం ఉన్నది. కాకపోతే మీ మనసులో ఏముందంటే, ఇంగ్లీష్ నాకు రాదు, మాట్లాడరాదు, రాయరాదిన భావన ఉంది. అది సరికాదు, అది వెళ్ళాలే. అందుకే కష్టపడి చదవకండి, ఇష్టపడి చదవండి. కష్టపడి చదివితే నష్టపోతారు, అది ఓడిపోతారు. మరి సార్ మరి ఎట్లా నేర్చుకోవాలి ఇంగ్లీష్? చూడండి, మీరందరూ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ బాగా వింటారు బాట టౌన్లో. మీరు కూడా ఆంగ్లేయుల వారే 30 రోజుల్లో ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడండి. పాస్ గ్యారంటీ, ఫీజు వాపస్, పూరా బోగస్. 30 రోజుల్లో ఇంగ్లీష్ మీకు వస్తే 30 ఉద్యోగం నాకెందుకు? అవునా కదా? వాళ్ళు ఏమైనా సూదులు ఇస్తారా, గ్లూకోజ్ ఇస్తారా, నరంసులు ఇస్తారా? అది కాదు.